नमस्ते शुभमस्तु वीडियो द्वारा मिम्मेल्ल मरकसारी कल चला हैपी फील नैन जेएसपी राज इपड़ तेलुगु व्याकरण संधुल मन ने इधी थर्ड वीडियो मूडो वीडियो मैं मोदी रेंडु वीडियो संधि अंटे एमिटी वाटि रकाले एमिटी अलागे संस्कृत संधुल्लो सवर्ण दीर्घ संधि अलगे गुण संधि गुरिंचि नेनु विवरिंचडं जरिगिंदि मीरु इंका वीडियो चूडकपोते ओकसारि वेल्लि आ रेंडु वीडियो चूसि मरली वेळ्ळंडि चक्कगा मीकु अर्थमैपोतुंदि मरि गत वीडियोलो मनं एं तेलुसुकुन्नामंटे తెలుగు వ్యాకరణంలో సంధుల గురించి సంధి అంటే సంస్కృతంలో రెండు పదముల యొక్క కలయికనే సంధి అంటారు ఇంకా వివరంగా చెప్పాలి అంటే సంస్కృతంలో రెండు అక్షరాల యొక్క కలయికనే సంధి అంటారని మనం తెలుసుకున్నామండి అలాగే మన సంధిని గుర్తించడానికి విడగొట్టడానికి అలాగే అది ఏ సంధి మనం తెలుసుకోవడానికి ఒక ప్రాథమిక సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలని చెప్పాను మీకు ఆ సూత్రం ఏంటి అంటే పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది దీనినే సంధి అంటారంట సంధి అంటారు ఓకే రైట్ పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది దీనిని సంధి అంటారు ఇక్కడ స్వరము అంటే శబ్దము అండి ఓకే ఇక్కడ చూడండి చిన్న ఉదాహరణ చిన్నప్పుడు చిన్నప్పుడు అనే పదాన్ని మనం విడగొట్టినప్పుడు అది ఏమవుతుంది చిన్న ప్లస్ అప్పుడు అని రెండు పదాలుగా విడిపోతుందండి ఓకే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక పదాన్ని రెండు పదాలుగా విడగొట్టినప్పుడు ఆ రెండు పదాలు కూడా అర్థవంతంగా ఉండాలి మీరు ఎక్కడ పడితే అక్కడ విడదీస్తా అంటే కుదరదు అర్థవంతమైన రెండు పదాలుగా విడగొట్టాలి ఓకేనా ఇలా విడగొట్టినప్పుడు ఇది పూర్వ పదం అవుతుంది ఇది రెండవది పరపదం లేదా ఉత్తర పదం అవుతుంది ఇది పూర్వపదం ఎప్పుడూ కూడానండి చివరన ఒక హల్లు ఉంటుందండి ఈ చూడండి ప్లస్ ఆ చిన్న ప్లస్ ఆ అనేది చిన్న అనే పదాన్ని ఏర్పరుస్తుందన్నమాట ఎప్పుడూ కూడా ఒక పదాన్ని మనం రెండు పదాలుగా విడగొట్టినప్పుడు పూర్వపదం చివరి అక్షరం ఎప్పుడూ కూడా ఒక హల్లు ఉంటుందండి ఆ హల్లు సొంతంగా పలకలేదండి స్వయంగా పలకలేదు ఎప్పుడూ కూడా ఒక అచ్చు సహాయంతో అది పలుకుతుంది ఓకే ఆ అచ్చు సహాయంతో పలుకుతుంది ఆ ఉన్న అచ్చుని ఇక్కడ పూర్వపదంలో చివర ఉన్న శబ్దాన్ని ఆ అచ్చుని ఏమంటారు అంటే పూర్వస్వరం అంటారు పూర్వ శబ్దం ఓకేనా పూర్వపదంలో మనం చివర ఉన్న అచ్చు యొక్క శబ్దాన్ని పూర్వస్వరం అంటారు అలాగే రెండవ పదం అంటే పరపదంలో మొదటి అక్షరం సాధారణంగా ఇది ఒక అచ్చు ఉంటుంది దాన్నేమో పరస్వరం అంటారు ఓకేనా ఇక్కడ ఏమవుతుంది అంటే పూర్వస్వరం పరస్వరం అంటే ఏంటి పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపిస్తుందండి అంటే ఇది ఎగిరిపోతుంది ఈ పరస్వరం వచ్చి ఇక్కడ కల రాగానే ఈ పూర్వస్వరం ఎగిరిపోతుంది ఈ పరస్వరం ఒకటే కలుస్తుంది ఆ మిగులుతుంది ఆ పరస్వరం వచ్చి చిన్న అనే అక్షరం కలిసి చిన్న అనే పదాన్ని క్రియేట్ చేస్తుంది ఇలా మనకి పూర్వస్వరం పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది దీని సంధి అంటారు ఇది ప్రాథమిక సూత్రం అండి దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే ఏ సంధినైనా మీరు చక్కగా గుర్తించగలుగుతారు విడగొట్టగలుగుతారు కలపగలుగుతారు ఓకేనా మరి దీన్ని గుర్తుపెట్టుకోండి ఇలాగా మనకి సంధులు రెండు రకాలు ఉంటాయని తెలుసుకున్నాం ఇంతకుముందు వీడియోల్లో సంస్కృత సంధులు తెలుగు సంధులు ఉంటాయి ఇప్పుడు మనం సంస్కృత సంధుల్ని నేర్చుకుంటున్నాం దానిలో భాగంగా వృద్ధి సంధి గురించి తెలుసుకుందాం అండి వృద్ధి సంధి ఏ సూత్రానికి సారీ ఏ సంధికైనా ఒక సూత్రం ఉంటుందని చెప్పాను కదండి ఆ సూత్రం సహాయంతో మనం సంధుల్ని గుర్తుపెట్టుకుంటాం మరి వృద్ధి సంధికి కూడా ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ఏమిటి అంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము ఓ అవులు పరమైతే అవకారము వచ్చును ఓకే ఇక్కడ చూడండి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము వస్తుంది ఓ అవులు పరమైతే అవకారము వచ్చును ఇక్కడ పరమైన అంటే సింపుల్ కలిసిన అన్నమాట ఇప్పుడు దీన్ని ప్లెయిన్గా చెప్తాను చూడండి అకారానికి అంటే అఆలకు ఆగాని ఆగాని అవి అకారాలండి అకారానికి ఏ ఐలు కలిసిన
ఐకారము వచ్చును అంటే ఏ గాని ఐ గాని కలిస్తే ఐకారం వస్తుంది, ఓ అవును కలిసిన అవకారం వస్తుంది, అప్పుడు అది వృద్ధి సంధి అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇది వృద్ధి సంధి, ఐ అవులను వృద్ధులు అంటారండి సంస్కృతంలో, అందుకని ఇది వృద్ధి సంధి అయింది. అవునా? మరి దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగా? సో ఈజీ అండి. చూడండి, ఆ వృద్ధులు అంటే ముసలివారు, పెద్దవారు కదా ముసలివారు. మరి ముసలి వాళ్ళు ఎలా నడుస్తారండి? వంగిపోయి నడుస్తుంటారు. వయసు అయిపోయింది కదా, 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వృద్ధులు ఎలా నడుస్తారు? వంగిపోయి నడుస్తారు. అందుకే మొదటి అక్షరం ఐ వంగిపోయి నడుస్తుంది అనుకోండి. రైట్? చూడండి కొద్దిగా నడవ వంగిన కదా. రైట్. తర్వాత రెండవ అక్షరం అవు. చూడండి, అవుని కొద్దిగా తిరిగేస్తే ఒక ముసలైన వంకర టింకర కర్ర పట్టుకుని నడుస్తున్నట్టు ఉంటుందండి బొమ్మ, అవు అనే అక్షరం. చూడండి, ఈయన ముసలాయన అనుకోండి, ఈయన ఏం పట్టుకున్నాడు? వంకర టింకర కర్ర పట్టుకుని నడుస్తున్నాడు అనుకోండి. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు వృద్ధి సంధి అంటే, వృద్ధి అంటే వృద్ధులు, వృద్ధులు ఎలా నడుస్తారు? వంగిపోయి నడుస్తారు. వంగిపోయిన ఐలా ఉంటుంది, ఇలా కర్ర పట్టుకుని నడుస్తారు, అవులా ఉంటుంది. కాబట్టి వృద్ధి సంధి ఐ అవులను, సారీ ఐ అవులను వృద్ధులు అంటారు. కాబట్టి ఇది వృద్ధి సంధి అయింది, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా? కొద్దిగా ప్రయత్నం మీద చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఈ సంధి సూత్రాన్ని అండి. రైట్? ఇప్పుడు ఈ సూత్రాన్ని అప్లై చేస్తూ వృద్ధి సంధిని మనం కనుగొందాం. పదాలను విడగొట్టి కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, మొదటి ఉదాహరణ వసుధైక. వసుధైక అని మనం విడగొడితే వసుధ ప్లస్ ఏక అని రెండు పదాలుగా విడిపోతుందండి. రైట్? ఇక్కడ వసుధలో చూడండి, వసుధని మనం విడగొట్టుకుంటే ధ అనేది హల్లు కదా, హల్లు దేని సహాయంతో వెళుతుంది? ఈ ధలో ఆ అనే అక్షరం ఉందండి, ఆ అనే శబ్దం ఉంది, అది పూర్వస్వరం అన్నమాట. ఓకేనా? వసుధ ప్లస్ ఆ, ఇది పూర్వస్వరం. తర్వాత వచ్చి ఏం కలుస్తుంది? పరస్వరం వచ్చి కలుస్తుంది, ఏ వచ్చి కలుస్తుంది. ఏ వచ్చి కలిసినప్పుడు ఆ ఎగిరిపోతుంది. ఈ వసుధ అనే దానికి ఏ కలిసి వసుధైక అనే మాట ఏర్పడుతుంది. అంటే ఆ ఏ కలిసి ఏమొచ్చింది? ఇక్కడ ఐ వచ్చింది. కాబట్టి ఇది వృద్ధి సంధి. మరొక ఉదాహరణ చూద్దాం. సమైక్యం. సమైక్యం అన్నప్పుడు సమా ప్లస్ ఐక్యం విడగొడితే సమా ప్లస్ ఐక్యం. మీరు గమనిస్తున్నారా, మనం విడదీసినప్పుడు పూర్తిగా అర్థవంతమైన రెండు పదాలుగా విడగొట్టాలి. ఆ సూత్రం గుర్తుపెట్టుకోవాలి, మీకు బేసిక్ రూల్ అండి. ఇక్కడ సమా ఐక్యం. ఓకే? సమా అనేది ఎలా ఏర్పడింది? సమ్ ప్లస్ ఆ. సమ్ ప్లస్ ఆ సమ అంటే ఈ పూర్వపదంలో పూర్వస్వరం ఏంటి? ఆ అన్నమాట. తర్వాత పరస్వరం ఏంటి? ఐ. పరస్వరం వచ్చి ఈ ఐని, సారీ పరస్వరం వచ్చి ఆని ఎగరగొట్టి సమ్కి కలుస్తుంది, సమై అవుతుంది అన్నమాట, సమైక్యం. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది మనకి? మళ్ళీ ఐకారం వచ్చింది. ఓకే? కాబట్టి ఇది వృద్ధి సంధి. నెక్స్ట్ చూడండి, మరో ఉదాహరణ వనౌషధి. వనౌషధి చూడండి, వన ప్లస్ ఓషధి, వనౌషధి. ఇక్కడ వన అనేది వన్ ప్లస్ ఆ, అకారం ఉంది ఇక్కడ అచ్చు. ఓకే? అకారానికి ఏమొచ్చి కలిసింది? ఓ కలిసింది. అకారానికి ఓ కలిసినప్పుడు ఏమవుతుంది? అది అవ్ అవుతుంది. మరి అవ్ అవుతే ఏమవుతుంది? వృద్ధి సంధి అవుతుంది. వనౌషధి. మరొక ఉదాహరణ దివ్యౌషధం. దివ్య ప్లస్ ఔషధం, దివ్యౌషధం. మరి దివ్యు ప్లస్ ఆ విడగొడితే మనకి పూర్వస్వరం ఇంకా ఏముంది ఇక్కడ? ఆ ఉంది. పరస్వరం ఏంటి? ఆవు. ఆవు వచ్చి ఆనగర కొట్టేసి దివ్యు కలిసింది, దివ్యౌ అయింది, దివ్య ఔషధం. ఓకేనా? ఇలా మనకి వృద్ధి సంధిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరి కొద్దిగా సాధన చేయండి. రసైక, సురైక, అష్టైశ్వర్యం, దేవైశ్వర్యం, పాపౌఘము, వనౌకసులు, దీన్ని ప్రాక్టీస్ చేయండి చక్కగా. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చక్కగా మనం వాటిని క్లియర్ చేస్తాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా ఈ వీడియోని చూస్తే మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కని వీడియోతోటి మీ ముందుకు మరలా వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ లర్నింగ్, కీప్ స్మైలింగ్. సర్వే జన సుఖినో భవంతు. మీ జేఎస్పి రాజు.